స్పోర్ట్స్లో పసుది వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అంటే ఆ వరల్డ్ బ్యాడ్మింటన్ ఫస్ట్ది ఎప్పుడు ఎక్కడ జరిగింది, రీసెంట్గా ఎప్పుడు ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, ఇండియాలో ఎన్నిసార్లు జరిగింది, మన ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, వస్తే ఎవరెవరు ఏ సంవత్సరంలో ఏ మెడల్ తెచ్చారు, ఆ లిస్ట్ మొత్తం చూడాలి. ఫస్ట్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 1977లో జరిగింది. ఈనాడు దయచేసి మాట్లాడద్దు. 1977లో మొదటి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరిగింది. ఎక్కడ అంటే ఇది స్వీడన్లో జరిగింది ఫస్ట్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. రెండవది 1980లో జరిగింది. ఎక్కడ అంటే ఇండోనేషియాలో జరిగింది. రీసెంట్గా 26వ వరల్డ్ బ్యాడ్మింటన్ 2021 డిసెంబర్ 12 నుండి 19 వరకు జరిగింది. ఈ 26వ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే స్పెయిన్లో జరిగింది. నెక్స్ట్ జరగబోయేది 27వ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2022 ఆగస్ట్ 21 నుండి 28 వరకు జరగబోతుంది. ఎక్కడ అంటే టోక్యో. నెక్స్ట్ 28వ వరల్డ్ బ్యాడ్మింటన్ 2023లో జరగబోతుంది. ఎక్కడ అంటే డెన్మార్క్ లో జరగబోతుంది. నెక్స్ట్ 29వది 2025లో జరగబోతుంది. ఎక్కడ అంటే ప్యారిస్ లో జరగబోతుంది. నెక్స్ట్ 30వది 2026లో జరగబోతుంది. ఎక్కడ అంటే ఇండియాలో జరగబోతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే వరల్డ్ కప్ పేరింది వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఏ స్పోర్ట్స్ అయినా 3 పాయింట్లు కామన్, ఫస్ట్ ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ, నెక్స్ట్ ఎక్కడ. ఫస్ట్ ఎక్కడ, స్వీడన్. ఇప్పుడు ఎక్కడ, స్పెయిన్. నెక్స్ట్ ఎక్కడ, టోక్యో. జరిగింది ఎన్నోది 26, జరగబోయేది ఎన్నోది 27. ఏ వరల్డ్ కప్పు, బ్యాడ్మింటన్ ఛాంపియన్స్. ఫస్ట్ ఆఫ్ పాయింట్స్ రాయండి, అక్కడ రాద్దాం. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అని డింగ్ పెట్టి ఫస్ట్ 1వది డాష్ పెట్టి 1977 ఫస్ట్ వరల్డ్ బ్యాడ్మింటన్ 1977లో జరిగింది. 1977 ఆ 1977లో ఎక్కడ అంటే స్వీడన్. 1977లో ఎక్కడ అంటే స్వీడన్. 1977లో స్వీడన్. రెండవది 1980 రెండవ వరల్డ్ బ్యాడ్మింటన్ 1980లో జరిగింది. 1980 రెండవది 1980 ఎక్కడ అంటే ఇండోనేషియా. సెకండ్ వరల్డ్ బ్యాడ్మింటన్ 1980 1980 ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియా. నెక్స్ట్ 26వది 26 26వ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 26వది 2021 26 జరిగింది. 2021 డిసెంబర్ 12 నుండి 19 వరకు జరిగింది. డిసెంబర్ 12 నుండి 19 వరకు ఎక్కడ అంటే స్పెయిన్. ఎక్కడ జరిగిందంటే స్పెయిన్లో జరిగింది. 26వ వరల్డ్ బ్యాడ్మింటన్ 2021 డిసెంబర్ 12 నుండి 19 వరకు ఎక్కడ, స్పెయిన్. నెక్స్ట్ 27వ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 27వది 2022 ఆగస్ట్ 21 నుండి 28 వరకు ఎక్కడ అంటే టోక్యో. టోక్యో అంటే ఇది జరిగిందా, జరగబోతుందా? అంటే ఇప్పటి వరకు వరల్డ్ బ్యాడ్మింటన్ ఎన్నిసార్లు జరిగింది, 26. జరగబోయేది ఎన్నోది, ఆ 27 ఎక్కడ జరగబోతుంది, జరిగింది ఎక్కడ, ఇప్పుడు ఫస్ట్ జరిగింది ఎక్కడ, ఆ ఫస్ట్ స్టార్ట్ అయింది ఏ ఇయర్, అంటే వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయిన ఇయర్ 1970. నెక్స్ట్ 28వది 2023 28వ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్
28వది 2023 2023 డెన్మార్క్ 28వది 2023 డెన్మార్క్ 29వది 2025 24లో లేదు మళ్ళీ 25 29వది 2025 ప్యారిస్ అంటే ఏ కంట్రీ ప్యారిస్ అంటే ఏ కంట్రీ బ్రాకెట్ లో ఫ్రాన్స్ ప్యారిస్ అనేది ఫ్రాన్స్ రాజధాని 29వది 2025 ప్యారిస్ బ్రాకెట్ లో ఎన్నో చేరు ఫ్రాన్స్ 30వది 2025 సారీ 35 2026 30వది 2026 2026 ఎక్కడ ఇండియా 30వది 2026లో జరగబోతుంది ఎక్కడ అంటే ఇండియా మరి నాకు అందరూ పాట చెప్పాలి ఇప్పుడు మనం చెప్పుకునే వరల్డ్ కప్ పేరు వరల్డ్ బ్యాడ్మింటన్ ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది 1977 లో ఎక్కడ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగింది ఆ 26వది ఏ ఇయర్ లో జరిగింది 26వది ఏ ఇయర్ లో జరిగింది ఆ 2021 లో ఎక్కడ జరిగింది స్పెయిన్ జరగబోయేది ఎక్కడ ఆ నెక్స్ట్ జరగబోయేది ఎక్కడ ఆ నెక్స్ట్ జరగబోయేది ఎక్కడ ఆ నెక్స్ట్ జరగబోయేది ఎక్కడ ఇప్పటి వరకు జరిగింది ఎన్నిసార్లు 20 మరి ఇప్పటి వరకు 26 సార్లు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరిగితే మన ఇండియాకు ఎన్ని మెడల్స్ వచ్చాయి ఇప్పటి వరకు వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఇండియా ఇప్పటి వరకు సాధించిన పథకాల సంఖ్య మనం నిన్న చెప్పుకున్నాం ఒలింపిక్స్ లో ఇండియా ఇప్పటి వరకు సాధించిన పథకాల సంఖ్య ఒలింపిక్స్ లో ఇండియా ఇప్పటి వరకు సాధించిన పథకాల సంఖ్య 35 అదే టోక్యో ఒలింపిక్స్ లో అయితే అదే టోక్యో ఒలింపిక్స్ ఆ 7 పథకాలతో ఏ స్థానం 48 మరి వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఇండియా ఇప్పటి వరకు సాధించిన పథకాల సంఖ్య మీతోనే చెప్పిస్తా ఒలింపిక్స్ లో ఇండియా మొత్తం సాధించిన పథకాలు ఎన్ని ఆ 35లో ఏ గేమ్ లో ఎక్కువ పథకాలు హాకీలో మొత్తం పథకాలు వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఇండియా సాధించిన మొత్తం పథకాలు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో ఇండియా ఇప్పటి వరకు సాధించిన పథకాల సంఖ్య 12 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో ఇండియా ఇప్పటి వరకు సాధించిన పథకాల సంఖ్య 12 పథకాలు వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఇండియా ఇప్పటి వరకు సాధించిన పథకాల సంఖ్య 12 పథకాలు ఆ ఎవరో వాళ్ళ పేర్లు రాసి నాకు చూపించాడు మొత్తం 12 వచ్చినాయి అన్నాం కదా ఆ 12 ఎవరో రాసి చూపించాడు రైట్ ఫస్ట్ 1983 మన ఇండియాకు ఫస్ట్ మెడల్ వచ్చింది వరల్డ్ బ్యాడ్మింటన్ లో 1983 డాష్ పెట్టి మన చూడండి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే ఆ దీపికా పదుకునే వాళ్ళ యొక్క ఫాదరు ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆయన మన ఇండియా తరఫున నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆ దీపికా పదుకునే వాళ్ళ ఫాదర్ ఆ ఫాదరే మనకు వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఫస్ట్ మెడల్ తెచ్చాడు ఆయన 1983లో ప్రకాష్ పదుకునే డాష్ పెట్టి ఏ మెడల్ అంటే బ్రాంజ్ మెడల్ అంటే తెలుగులో ఇంద్ర కాంస్య పథకం బ్రాంజ్ తెలుగులో అయితే కాంస్య పథకం రెండవది వరల్డ్ బ్యాడ్మింటన్ లో మనకు రెండవ మెడల్ వచ్చింది 2011 లో వచ్చింది గుత్తా జ్వాల అశ్విని పొన్నప్ప డబుల్స్ లో వచ్చింది అన్నాడు డబుల్స్ గుత్తా జ్వాల అశ్విని పొన్నప్ప బ్రాకెట్ లో మహిళల డబుల్స్ మనకు మెడల్ వచ్చింది రెండవది మహిళల డబుల్స్ లో వచ్చింది గుత్తా జ్వాల అశ్విని పొన్నప్ప డాష్ పెట్టి ఇది కూడా బ్రాంజ్ మెడలే బ్రాంజ్ అంటే కాంస్య పథకం రెండవది 2011లో వచ్చింది అది తెచ్చింది గుత్తా జ్వాల అశ్విని పొన్నప్ప మహిళల డబుల్స్ ఏ మెడల్ కాంస్య పథకం మూడోది 2013 మూడో మెడల్ మనకు 2013లో వచ్చింది 2013లో పివి సింధు బ్రాంజ్ మెడలే 2013 పివి సింధు బ్రాంజ్ మెడల్ తర్వాత 2014 పివి సింధు
2014 పివి సింధ, 2014 పివి సింధ ఆమె కూడా బ్రాంజ్ మెడలే. 2014 పివి సింధు బ్రాంజ్ మెడల్. 2015 సైనా నెహ్వాల్, 2015 సైనా నెహ్వాల్, 2015 సైనా నెహ్వాల్ సిల్వర్ మెడల్. సిల్వర్ అంటే ఏంద్రా? రజతం, రజత పథకం. సిల్వర్ మెడల్ 2015 ఎవరామా? సైనా నెహ్వాల్ సిల్వర్ మెడల్. తర్వాత 2017 సైనా నెహ్వాల్, 2017 సైనా నెహ్వాల్ ఈసారి బ్రాంజ్ మెడల్. 2017 సైనా నెహ్వాల్ బ్రాంజ్ మెడల్. తర్వాత సేమ్ అదే ఇయర్ 2017 పివి సింధు, 2017 పివి సింధు సిల్వర్ మెడల్, 2017 పివి సింధు సిల్వర్ మెడల్. తర్వాత 2018 పివి సింధు, 2018 పివి సింధు సిల్వర్ మెడల్, 2018 పివి సింధు సిల్వర్ మెడల్. తర్వాత 2019 పివి సింధు, 2019 పివి సింధు గోల్డ్ మెడల్, 2019 పివి సింధు గోల్డ్ మెడల్. తర్వాత సేమ్ అదే ఇయర్ 2019 సాయి ప్రణీత్, సాయి ప్రణీత్, 2019 సాయి ప్రణీత్, సాయి ప్రణీత్ బ్రాంజ్ మెడల్, 2019 సాయి ప్రణీత్ బ్రాంజ్ మెడల్, 2019 సాయి ప్రణీత్ బ్రాంజ్ మెడల్. ఎన్ని వచ్చినాయి? 10. 2021 కిదాంబి శ్రీకాంత్, కిదాంబి శ్రీకాంత్, 2021 కిదాంబి శ్రీకాంత్, కిదాంబి శ్రీకాంత్ సిల్వర్ మెడల్, కిదాంబి శ్రీకాంత్ సిల్వర్ మెడల్, కిదాంబి శ్రీకాంత్ సిల్వర్ మెడల్. లాస్ట్ 2021 లక్ష్య సేన్, 2021 లక్ష్య సేన్ బ్రాంజ్ మెడల్, లక్ష్య సేన్ బ్రాంజ్ మెడల్. ఎన్ని వచ్చినాయి మొత్తం? 12. ఆ 12 ఎక్కువ మెడల్ తెచ్చింది ఎవరు? పివి సింధుకు వచ్చిన మొత్తం మెడల్స్ ఎన్ని? ఒకసారి చూడండి రా, ఎన్నో పివి సింధు ఎన్నో? 5 గోల్డ్ మెడల్ ఎన్ని? అంటే వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఇండియా గోల్డ్ మెడల్ తెచ్చింది ఎవరు? ఆ పివి సింధు ఏ ఇయర్ లో తెచ్చింది? 2000 ఇండియాకు వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఫస్ట్ మెడల్ వచ్చింది ఏ ఇయర్? ఇండియాకు వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఫస్ట్ మెడల్ వచ్చింది ఏ ఇయర్? 1980. కానీ వరల్డ్ బ్యాడ్మింటన్ స్టార్ట్ అయింది ఏ ఇయర్? 1970. ఆ 77 ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పటి వరకు ఎన్ని సార్లు జరిగింది? 26 జరిగితే ఇండియాకి ఎన్ని మెడల్ వచ్చినాయి? ఆ 12 గోల్డ్ మెడల్ ఎన్ని? ఆ 1 గోల్డ్ మెడల్ తెచ్చింది ఎవరు? ఎక్కువ మెడల్ తెచ్చింది ఎవరు? ఆ పివి సింధుకు వచ్చిన మెడల్స్ ఎన్ని? నెక్స్ట్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఎక్కడా? నెక్స్ట్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఎక్కడా? ఎక్కడా? ఇప్పుడు జరిగింది ఎక్కడా? ఇప్పుడు జరిగింది ఎక్కడా? ఆ స్పెయిన్ లో జరిగింది ఎన్నో. అది భాయ్ ప్రధాన కార్యాలయం ఢిల్లీ, భాయ్ ప్రధాన కార్యాలయం ఢిల్లీ. ప్రస్తుత భాయ్ అధ్యక్షుడు బిఏఐ, భాయ్ అధ్యక్షుడు. ప్రస్తుతం భాయ్ అధ్యక్షుడు, భాయ్ అధ్యక్షుడు. ఎవరైనా ప్రస్తుత భాయ్ అధ్యక్షుడు, భాయ్ అధ్యక్షుడు హేమంత బిశ్వ శర్మ, హేమంత బిశ్వ శర్మ, హేమంత బిశ్వ శర్మ బ్రాకెట్ లో అస్సాం ముఖ్యమంత్రి వాడు. ప్రస్తుత భాయ్ అధ్యక్షుడు హేమంత బిశ్వ శర్మ బ్రాకెట్ లో అస్సాం ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి.
బాయ్ ఉపాధ్యక్షుడు, బాయ్ అధ్యక్షుడు అంటే హేమంత్ బిశ్వా శర్మ, అదే ఉపాధ్యక్షుడు. బాయ్ ఉపాధ్యక్షుడు పుల్లల గోపీచంద్, పుల్లల గోపీచంద్, బాయ్ ఉపాధ్యక్షుడు పుల్లల గోపీచంద్, పుల్లల గోపీచంద్. నెక్స్ట్, పుల్లల గోపీచంద్ కు వచ్చిన అవార్డులు, పుల్లల గోపీచంద్ కు వచ్చిన అవార్డులు అని ఎడిగి పెట్టండి. పుల్లల గోపీచంద్ కు వచ్చిన అవార్డులు, ఒకటి 1999 పుల్లల గోపీచంద్ కు వచ్చిన అవార్డులలో ఫస్ట్ది 1999 అర్జున అవార్డు. 1999లో అర్జున అవార్డు, 1999 అర్జున అవార్డు. రెండవది 2001, రెండవది 2001లో వచ్చింది నాకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఒకప్పుడు దీని పేరేంది, ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఒకప్పుడు పేరు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. ఆ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఏ అవార్డుగా పిలుస్తున్నాం, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. మన ఇండియాలో క్రీడారంగంలో అత్యున్నతమైన అవార్డు అండి ఇది, మన ఇండియాలో క్రీడారంగంలో అత్యున్నతమైన అవార్డు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఆ పుల్లల గోపీచంద్ ఏ ఇయర్ లో వచ్చినది, 2000. నెక్స్ట్, 2005, 2005, 2005లో ఈయనకు వచ్చిన అవార్డు పద్మశ్రీ, 2005లో ఈయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, 2005 పద్మశ్రీ. 2009, 2009 ద్రోణాచార్య అవార్డు, 2009లో ఈయనకు ద్రోణాచార్య అవార్డు వచ్చింది, ద్రోణాచార్య, ద్రోణాచార్య అవార్డు. ఎవరికి ఇస్తారు ఇది, ద్రోణాచార్య అవార్డు పక్కన బ్రాకెట్ లో క్రీడా కోచ్లకు ఇచ్చే అవార్డు, క్రీడా కోచ్లకు ఇచ్చేవాడు ద్రోణాచార్య అవార్డు, క్రీడా కోచ్లకు ఇచ్చేవాడు. తర్వాత 2014, 2014 పద్మభూషణ్, 2014లో పద్మభూషణ్ అవార్డు, పద్మభూషణ్ అవార్డు, పద్మభూషణ్ అవార్డు. ఒకసారి మళ్ళీ అందరు చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్న వరల్డ్ కప్ పేరేంది, మనం చెప్పుకున్న వరల్డ్ కప్ పేరేంది, వరల్డ్ బ్యాడ్మింటన్. ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగింది, 26 సార్లు జరిగితే ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, ఆ 12 మెడల్స్ లో ఎక్కువ మెడల్ తెచ్చింది ఎవరు, ఆ పివి సింధు తెచ్చిన మెడల్స్ ఎన్ని, ఆ 5 గోల్డ్ మెడల్ ఎన్ని, ఆ 1 గోల్డ్ మెడల్ ఏ ఇయర్ లో వచ్చింది, 2000 ఈ 12 మెడల్స్ లో ఫస్ట్ మెడల్ తెచ్చింది ఎవరు, ఆ ప్రకాష్ పదుకుని ఏ ఇయర్ లో తెచ్చాడు, 1980 అసలు వరల్డ్ బ్యాడ్మింటన్ స్టార్ట్ అయింది ఏ ఇయర్ లో, 1977, ఆ 7 లో ఎక్కడ జరిగింది, జరగబోయేది ఎక్కడ, ఆ నెక్స్ట్ జరగబోయేది ఎక్కడ, ఆ నెక్స్ట్ జరగబోయేది ఎక్కడ, డెన్మార్క్, ఆ నెక్స్ట్ జరగబోయేది ఎక్కడ, ఆ నెక్స్ట్ జరగబోయేది ఎక్కడ. ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగింది, మరి 26 సార్లు వరల్డ్ బ్యాడ్మింటన్ జరిగితే అది మన ఇండియాలో ఎన్నిసార్లు జరిగింది ఇప్పటి వరకు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను ఇండియాలో ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి నిర్వహించారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను ఇండియాలో ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి నిర్వహించారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో ఇండియా, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను ఇండియా ఒకే ఒక్కసారి నిర్వహించినది, అది 2009లో 17వ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, 2009లో 17వ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ హైదరాబాద్లో జరిగింది. ఇది వరల్డ్ బ్యాడ్మింటన్ సంబంధించిన పాయింట్స్.